చేపించి ఆ రక్తం తీసుకొచ్చి నీకు బొట్టు పెడితేనే బతుకుతావు. ఆ లేకపోతే సత్త సత్తలు బిడ్డ బాగా ఎగిరిత పడుతుంది. ఎగిరిత పడక బిడ్డ ఎగిరిత లేదు. నిన్ను వచ్చేపోదు ఇప్పుడు పని చంపి వాడు పానం తీసుకొచ్చి రక్తం తీసుకొచ్చి నీకు బొట్టు పెడతా బతు కదా. అంతే కదా బిడ్డ దొరికిన దోసకాయ కొడువలోనే నా బిడ్డ మీద చెయ్యత్తావరం ఉండ కొడుక. ఇప్పుడేమని పట్టుకపోయి మరి భార్య చేతులు పెట్టి భార్య చేతమని తారక తలపండు నడిపించి ఆ బొట్టు తీసుకొచ్చి రక్తం తీసుకొచ్చి నా బిడ్డకు పెడతారా అని ఇక్కడ సత్యవరుడు అని అక్కడిక్కడ గద 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 వండుకుంటే పరికంప లోపల కూర్చున్నాడు. ఆ పరికంప లోపల వండుకున్న పిల్లగాన్ని పట్టుకున్నాడు. ఒకసారి ఉండబడక పట్టుకుంటే ఎంత పని ఎత్తు బిడ్డ చెయ్యత్తావురా. ఒక్క మాట చెప్తున్నా, నీ భార్య దగ్గరికి దోలకపోతున్నా, నీ పట్నం మీద మంది చూడంగా నేను ఆడిపోయినాక ఏం చెప్తున్నావు? ఏది ఎప్పుడ నీ నోటి నుంచి ఎదురు మాట రావద్దు. గట్లయితే నేను సత్యవంతుడివిరా అని ఆ రాజును పట్టుకొని ఆ యొక్క ధర్మాపురి పట్టము రాజు కూడా మొదటి వరము లోపల నీ మొగల్ని దానమిత్తివి. నా బిడ్డ సేవక పనులకు తీసుకొచ్చి 18 ఏళ్ల పడుసు పిల్ల నీ మొగలు నా బిడ్డ పరిశీల గట్టి పట్టు దగ్గరికి బొమ్మలను బొట్టు పెట్టుకుంటే ఎంత ముద్దుకున్నవే, ఎంత నాయకున్నవే శివ శివ అని పల్లెత్తి మాటంటాడయ్యి నా కొడుకు. భర్తగటువంటి కాడయ్యా నా బిడ్డ తండ్రి, నువ్వు తండ్ర సొంటోనివి, నేను బిడ్డ సొంటి దాన్ని తండ్రి కసొంటి పలుకులు వలకకని చెప్పి నా యొక్క బిడ్డ వలిపితే నా దోతులు విండే, నా అంగిలు విండే నీ మొగలు చేతులకు చెక్కలు వచ్చాయి. నా బిడ్డ బట్టలు నీ మొగడు విండాలి. నా బిడ్డను విండమని చెప్పి ముంగట ఎత్తే కలకల కలకల కన్నీరు తీసుకుంటా నా బిడ్డ బట్టలు విడుతుంది. నా బిడ్డ ఈ బిడ్డలు చేసిన చేతులు కాదా, టీవీలు చూసిన కళ్ళు కాదా, కలకల కలకల కన్నీరు తీసుకుంటే బట్టలు విండి రకరకాల వంటలు వేసి తినే బాప అని చెప్పి నీ మొగలు ముంగట వెడితే కూరలు కొంచెం ఉప్పు తక్కువైనందుకు కింది చూశాక చూసి నీ పిక్కలు దొడ్డుకున్నాయే నీకు పోరగల్లు పుట్టాలంటారా బోసిడి నా బిడ్డ ఒక్కది తానం చేయంగా నువ్వు ఎంత ముందుకున్నావు ఎంతలాగి ఉన్నావు అని చెప్పి పొంగు పట్టుకు వస్తాడు, చీర పట్టుకు వస్తాడు. నేను శివుని బిడ్డలంగా శివుడికి చీర పట్టుకు వస్తాడు, నేను రాజు బిడ్డలంగా రైక పట్టుకు వస్తాడు, దేవుని బిడ్డలంగా జడ పట్టుకు వస్తాడే. చాలా కంకణాలు కట్టుకుంటారా మంది కొంపలు ముచ్చేటందుకు. ఒక్కడే ముచ్చట చెప్తున్నా, వారి తప్పునొల్లైతే వారికి బొంకరొల్లైతే కల లోపల వద్ద మారనొల్లైతే మొదటి వారం ముట్టుకోవాలి ఊరందరిని కుప్పేసి
నీ మొగల్ని నీ చేతోటి ఖడ్గం బట్టి కరకర గొంతులు కోసి రాగి శంపుల రక్తం బట్టి రక్తం తీసుకుపోయి నా బిడ్డకు పెడితేనే నా బిడ్డ బతుకుదట హైదరాబాద్ దొరకపోయినా బతకమన్నారు. నిజంబా దొరకపోయినా కరీంనగర్ దొరకపోయినా ఎక్కడ దొరకపోయినా నా బిడ్డని యథావకాలంలో సరిగ్ చేసుకుంటలేరు. తెలుగంగా తెలుగంగా గీసుకుంటూ పిదమని చెప్పిండు. బిడ్డ మీద ఎవరో చెయ్యి వేసిడో వాళ్ళు ప్రాణం తీసి రక్తం తీసుకొచ్చి పొట్టు పెడతాను నా బిడ్డలు ఎత్తని చెప్పిండు. అని తప్పంది అరవైనట్టు అయితే మగని పాడాము మగని పాడాము రాగి శంబుల రక్తం పట్టిచ్చి నీ మొగని పానం తెత్తే మొదటి వరం ముట్టినట్టు కొత్తవా కొయ్యి కంకణం కట్టుకుంటారు మీ దౌడల్లో పొగ చూరా. నా బిడ్డ ఒక్కటి మొక్కంగా మొక్కంగా ఒక్కటి ఉట్టి కలకల కలకల కన్నీరు తెస్తుంది. నా బిడ్డకు నమ్మ గొల్ల బాలోచరికే అశంద్రోచరికే పోలి ఉంటదో పోతుందో మొక్కంగా మొక్కంగా బాల కంకణం సేవక పాలు చేస్తాను కానీ నా బిడ్డ సర్వసాకిరి పని చేస్తారని చెప్పి తీసుకపోతే ఎంత ముద్దుకున్నావు ఎంత లాంచుకున్నావు అని చెప్పి చెయ్యి ఎత్తాడు ఈ నర్సు వేసినట్టు ఎంత మాటలంటున్నావు తండ్రి నా భర్త మీద లేని నిందలు పెడుతున్నావా అయ్యా నా భర్త గుణము నాకు తెలవదా తెలుసు నీ భర్త సరైన మాటలను వెళ్ళబెడుతున్నావు తండ్రి నా తండ్రి ఏడు నా యొక్క చేతులతోటి నా భర్త భారము తీయమంటున్నావా తంగమయ్యా నా భర్త జీవనం నీరెట్ట తీయాలనే అయ్యా తండ్రి మీద వంట తీరా చరిత్ర లోపల ఉన్నది ఏ పురాణం లోపల ఉన్నది నాదా భార్య చేతుల అరవర్త ప్రాణం నియంగ ఎక్కడన్నా ఇన్నరా ఎక్కడన్నా చూసి రా తల్లులారా నన్ను ఏనాడు మూడు వరుసలు కట్టి చూసుకున్నావు రాదు నేను పురోతుల లేచి ఏనాడు చదివిడే స్థానం చేసి నేను వాక్యాలు నూకిన నాడు నాదా నన్ను పొలాన దాసి దాని లెక్క చూసుకున్నావు రాదా ఏనాడు వల్ల పోయినాడు తయారు చేసి కంచవుల వన్న వేసి రావే నాదా అన్నవు విన్నాడు నాదా సేపు బాధ్యోలు నమ్ముకున్నావు నాదా ఈ మాటలు నీ గెట్ట వస్తున్నాయే సంగమయ్యా జంగమయ్య నా ప్రాణం దీపి ఏమన్నాడు బాబా నీ చేత పోయేమనంటే నేనెట్లా పోయి అన్నా చేతుకున్న భర్త నువ్వు ఉన్నావు రాదా
చిరునాడు వల్ల సిరిగల్ల జంట పర్సనల్ వల్ల పౌరాల జంట నాదా నీ ప్రాణం ఎట్ల నీ ఎల్లనంటున్నావు బావా అది ఉట్టినప్పుడు పెద్ద ఆపరేషన్ అయితే 50,000 వస్తున్నది అవకాశం నన్ను ఆశ్చర్యం నార్మల్ కాలేదా నార్మల్ లేడే ఇంద్ర నార్మల్ ఈ బాడ్ల నార్మల్ నీ కళ్ళేం ఎర్రగా వెనక అలవాటు లేదు సత్య పూసక్ నిత్య ముగ్గురు అన్నారు ఇద్దరు మొగని చంపకు
మీరు మంచిగా ఉండరు. ఉత్తింది ఎట్టికి వీకింది అనుకుంటా. మళ్ళా ఎందుకు ఎందుకు వెళ్ళి ఎందుకు పెడతారు? నువ్వు ఇంకా కోలేగా పోతున్నావు. నువ్వు పెట్టుకోవాలని వీక్లీ కోలేగా పోతున్నావు. ఇంకా షటల్ ఎలా పడతావు గడికి? గవే పండు ఒక్కటే ముచ్చట. ఇప్పటికైనా అయిందేమో ఏంటి? ఆ బిడ్డ వీక్ అనేది ఎట్టుకు పెట్టింది, ఎట్టుకు గాలికి వచ్చింది, గాలికి వీకింది అనుకుంటా. నిన్న వచ్చినవా ఇయాలు ఉంటుంది, ఇయాలు వచ్చినవా రేపు ఉంటుంది. చెరువు నిండి అయితే చెరువులో ఇప్పించింది అనుకుంటా. ఒక్కటే ముచ్చట. ఇంత మంది చూడంగా గుమ్మె ఇడగొట్టుకోని కాదు, నీకు ముండతనం చేసుకోని కాదు, ఒక్క ముచ్చట. లేదని ఒక మాట ఒక మాట కాకు తిరగమిత్తే కామిత్తెద్దు. లేదు కాదు అని ఒక మాటను నిన్ను అడిగితే పేరగాని చెప్తున్న పళ్ళను ఒకటి అప్పుడే కవిస్తే ఇప్పుడే చదువుకొని ఇప్పుడు రమైకులు ఒక మాట అయ్యా చంగమయ్యా మాట నేను ఎట్లా వరగాల తండ్రి దాని కంకణం కట్టుకున్నా నా వరత నాకు చెప్పిండు మెడ మీద తలకాయ తీసినా సరే కానీ ఇతనన్న మాట తప్పద్దని నా భరత నాకు చెప్పిండే అయ్యా. లేదనవైతే కాదనవైతే కల 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 కన్నీరు తీసి నీ మొగ్గని చంపితే ఆ రక్తంగా ఉండబోయి నా బిడ్డకు ఎంత బతుకుతాడు బాలో? కన్నీరు తీసుకుంటే చంపుతా బతుకుతా నా బిడ్డ? ఒక్క ముచ్చట నీ మొగలు చంపుతావా? చంపేది ఉంటే నీ కంటి నుంచి ఒక్క సుక్క కన్నీరు రావద్దు. ఈ చూసేటోళ్ళందరూ ఒక కలకల అనద్దు. కిల 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 నవ్వుకుంటా నీ మొగని పానవది ఇయ్యవమ్మా ఓ సత్యవతి ఆడవిల్ల బతుకునే కర్తం కాదు తండ్రి. పుట్టినప్పటి నుంచి లగ్గమయ్యేదాకా తల్లిదండ్రి సేవ చేస్తుంది. తల్లిదండ్రి గోత్రము ఉద్ధరిస్తారు ఆడవిల్ల. లగ్గమై నుంచి చేసుకున్న మొగని గోత్రం ఉద్ధరిస్తారు ఆడవిల్ల. మొగోనికి ఒక్కటే పుట్టుడు ఒక్కటే సత్తుడు గాని ఆడవిల్లకు ఒక పుట్టుడు రెండు గోత్రాలు మూడు సావులట తండ్రి. నేను కన్నీళ్ళు తీయకుండా నా మొగని ఎక్కడ చంపాల తండ్రి? గట్ట అయితేనే ఒప్పుకుంటాను జంగం కూడా అంటున్నా. ఒకప్పుడే చూడవయ్యా సంతు యొక్క బండి తీసుకొచ్చిండు ఒంటికి నాగ బండికి నీ భర్తను కట్టుకొని ఊరంతా ఐదు సుట్టు దింపి రాజుల కచేరి కాడకడ కాలమ్మ బండ మీద తల పండు కొట్టు మనవరికి సత్యవతి దేవి చూడండి అవ్వలాలా. ఇప్పటికైనా ఎప్పటికైనా తెలిసిన ఆడవిల్ల కోరుకుంటది ముత్తైద సాగు కోరుకుంటా. అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావు తండ్రి, ఏడెళ్ళప్పుడు నన్ను పెళ్లి వేసుకున్నావు తండ్రి. ఏనాడు ఎంగిల్ నోట తిట్టలేవు, ఎడమ చేత కొట్టలేవు తండ్రి. ఆగు 18 ఏళ్ళ పిల్లను నువ్వు చెల్లవలసిన పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్ననాడు తండ్రి. సతికి పతి పతికి సతి అన్నారు దాదా. అప్పుడు నేను బాబా అంట నేను పిలుచుకున్నానే అయ్యా. ఈ ఎల్ల నీ పాలవదివని చెప్పి ఒంటికి నాగ బండికి భర్తను కట్టుకొని వస్తుంటే అవ్వలాలా. అప్పుడు మంత్రి రావణ్ణని పిలిచిండు, కొడుకే నా పాలం పోతుంది గాని గురుకుల పాఠశాల లోపల నా బడ కొడుకున్నాడు. ఒక్కసారి నా కొడుకు దొరికెదర్రా ఆఖరి ముఖం చూసుకుంటున్నాను. మంత్రి రావణమైండు రాదా నా కొడుక పని భూషణ మీ బాబు పాలెం పోతుందనంగా పలక పుస్తకాలు ఎత్తేసి మందిని వాపుకుంటా పాపుకుంటా నా పిల్లగాడు వస్త ఉండే ఎవరాలా పిల్లగాడు వస్త ఉండో ఎవరాలా చూడబట్టే 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 నాడా నువ్వు వెళ్ళిపోయినక్క
ఇప్పుడు జంగమయ్య దగ్గరికి వచ్చింది తండ్రి, నీకు కావలసింది పానమే కదా తండ్రి, నా బాబును చంపకు, నీకు కావలసింది పానమే అంటే నా పానముడు తీయరాదు జంగమయ్యాదే జంగమయ్యా, నా తండ్రిని చంపకు, నా తల్లికి ముండతను తీసుకురాకు, నీకు కావలసింది పానమే కదా, నా పానం తీసుకొని ఏడెండ్ల పిలగానున్నా, ఒకవేళ చచ్చిపోయినాడు నా తల్లిదండ్రి కలిసి కాపురం చేయంక, భగవంతుడు మెచ్చి కొడుకో బిడ్డను ఇస్తే వాళ్ళు సల్లంగా ఉంటారు తండ్రి, నా పాన వల్ల దియ్యమానే కా కొడుకు, పాన వల్ల దియ్యమానే కా కొడుకురా తండ్రి జంగమ, నీకు కావలసింది పానమే కదా తండ్రి, నా తండ్రిని చెప్పకు, నా తల్లికి ముండతరం తీసుకురాకు, నా తండ్రి అంటుకు నా పానం తీసుకో తండ్రి అంటుంటే ఆ శంకరుడికి శరీరం అంత శంత పడుతుంది. ఇంత సత్యం ఆడకూడదు, తండ్రి అంటే తల్లి, తల్లి అంటే కొడుకు, నా బాణం దీమని ఏడల్ల పిలగాలి అంటున్నావురా, అయినా నేను మిమ్మల్ని ఓడించదానికి వచ్చిందిరా, ఇంత కొంచెం కూతగనమన్నట్టు ఈ పానం నాకెందుకురా, కావలసింది నీ తండ్రి పానమే సత్యవతి, ఇంతమంది లోకలు చూడంగా నీ యొక్క భర్త పానం దీమని వరకే కా సత్యవతి ఏమనుకున్నది, అదో వజ్రాల వైదం పట్టింది, ఇప్పుడే నా భర్త పానం చేసిన భర్తను చంపిన కడికం తోటి నా పానం తీసుకుంటా, నా భర్త రక్తముల నా రక్తం కలవాలని చెప్పి కడకం అమ్మవారు సత్యవాదం ఓడిని కోసినట్టు కాకని కోసినట్టు రంగమయ్య చెప్పినట్టు అయ్యా జంగమయ్యా, ఇక పట్టుకో, ఇక నువ్వు పట్టినట్టు ఈనాడు జంగమయ్యా, ఆరేడు రక్తం కడవల్ల తీసుకొచ్చిన జంగమా నీ చేతికిత్తున్నాని, చేతులు పట్టుకున్నది జంగమా, ఇక నా భర్త వేరే తొవ్వల నేను మోత నా ప్రాణం తీసుకుంటున్నాని, తల్లి కడుగం తీసుకొని ఏనాడు కడుగము ఏనాడు తల మీద పెట్టుకుంటున్నది, ఓ రామ రామ పండుగలలో మీద జనా